నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం, అసోచాం వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. భారత్తో బలమైన మైత్రిని కోరుకుంటున్న ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడి. దక్షిణాది విడుదల కోసం నగరానికి చేరుకున్న రాష్ట్రపతి, ఘన స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం. పాక్కు భారత్ అమెరికా హెచ్చరిక, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. జార్ఖండ్లో కొనసాగుతున్న తుదిదశ పోలింగ్, ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు. వివరాలు చూద్దాం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం భారత ప్రభుత్వం ప్రణాళికాబద్దమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన అసోచాం వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర ఉన్న అసోచాం రాబోయే రోజుల్లో మరింత ప్రగతిదాయకమైన దిశగా పయనించాలనే ఆకాంక్షను ప్రధాని వ్యక్తం చేశారు. అభివృద్ది, సంక్షేమం, దేశ ప్రగతి సమాంతరంగా ముందుకు సాగాలనేది ప్రభుత్వ లక్ష్యమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడబోమని, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ను బలోపేతం చేసేందుకు కృషి కొనసాగుతుందని ప్రధాని వెల్లడించారు. దేశ ప్రగతిలో అసోచాం తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించవలసి ఉందని ఆయన కోరారు. साथियों, आपने अपने सेंटेनरी सेलिब्रेशन की जो थीम रखी है वो देश के देशवासियों के लक्ष्यों और सपनों के साथ जुड़ी हुई है. और $5 ट्रिलियन की अर्थव्यवस्था की बात अचानक आई है ऐसा नहीं है. बीते 5 वर्षों में देश ने खुद को इतना मजबूत किया है कि इस तरह के लक्ष्य रखे भी जा सकते हैं और उन्हें प्राप्त भी किया जा सकता है. సవాళ్లు, సమస్యలు దేశ ప్రగతికి ఆటంకం కారాదనేదే తమ ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో భారత దృఢచిత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో మైత్రి సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే ఆర్థిక, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో స్నేహపూర్వకమైన ఒడంబడికలు కుదుర్చుకుంటున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అనేక ఘటనలకు వందేళ్ల చరిత్ర కలిగిన అసోచాం సాక్షిగా నిలబడిందన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రగతిదాయకమైన భారత్ను ముందుకు తీసుకువెళ్లే దిశగా వేగవంతమైన చర్యలు కొనసాగిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే దేశం సుసంపన్నం కావాలనే ఆకాంక్షను ప్రధాని వ్యక్తం చేశారు. उद्योग जगत की दशकों पुरानी मांगों को पूरा करने पर ध्यान दिया है. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దృఢ సిద్ధంతో పనిచేస్తున్నామని ప్రధాని వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందన్నారు. కార్పొరేట్ పన్నుల వ్యవస్థలో సరళీకృత చర్యలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. అన్ని రంగాల్లో ఆశాజనకమైన అభివృద్ధిని ఆశించి చర్యలను వేగవంతం చేశామన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. పలు అంశాలపై దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భారత్తో అమెరికా బలమైన బంధాన్ని కోరుకుంటుందన్న సందేశాన్ని ట్రంప్ చాటే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీతో వేదికను పంచుకున్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మర్యాదపూర్వకంగానే ట్రంప్ తమతో భేటీ అయినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, రక్షణ సంబంధిత అంశాలపై స్వల్ప చర్చ జరిగిందన్నారు. ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతిని కూడా ప్రస్తావించినట్లు వెల్లడించారు. భారత్తో బలమైన మైత్రిని కొనసాగించేందుకు ట్రంప్ ఉత్సాహం చూపిస్తున్నట్లు ఈ చర్చల ద్వారా అర్థమైందన్నారు. పౌరసత్వ చట్టానికి సంబంధించిన విషయాలను అక్కడి కాంగ్రెస్కు సవివరంగా తెలియజేశామన్నారు. భారత్ నుంచి నిపుణుల వలసను నిరోధించేలా ఆంక్షలు ఉండొద్దని కోరామన్నారు. అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్తో కలిసి విస్తృత స్థాయి చర్చలు జరిపారు.
విద్యుత్ నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈరోజు నగరంలో జరిగిన తెలంగాణ ఇంజనీరింగ్ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో, జన్కో సీఎండీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ విద్యుత్ పొదుపును ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. నీటి వినియోగంపై కూడా అన్ని స్థాయిల్లో పొదుపు పాటించేందుకు చొరవ చూపాల్సిందన్నారు. తెలంగాణలో విద్యుత్ పొదుపు ఎక్కువగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఎల్ఈడి బల్బు వాడుకలోకి రావడం శుభపరిణామమన్నారు. అంతకుముందు మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అత్యంత కీలకమైన విషయమని, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 6 నెలల్లోనే విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. He announced solar panels on the roof of UN building funded by India at the cost of $1 million. And he announced 80 countries have joined India's solar alliance initiative. 80 countries, our country able to unite 80 countries in initiation of solar alliance. And I appreciate the government of Telangana as it is moving forward in this energy conservation. Not only energy conservation, it is the second state which is using the conservative energy to its maximum level. And here it is said that the corporation of Hyderabad has replaced 4.5 lakh LED bulbs, which is the highest example of energy conservation. Telangana rashtramlo kevalam vyavasayam tappa migitha anni rangalaki 24 gantala vidyuttunu andinche karyakramam kevalam 2014 november lone prarambham chesinam. Aa tarvata samvatsaram 3 naatiki vidyuttunu వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ను అందించడం, ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు రైతులు ఊహించిన దానికంటే ఎక్కువగా కేవలం 9 గంటలు 12 గంటలు కాదు, రైతుకి ఎప్పుడు అవసరమైనా సరే విద్యుత్ వినియోగించుకునే పద్ధతిలో ఉండాలి, మోటార్లు నడుపుకునే పద్ధతిలో ఉండాలని చెప్పి 24 గంటల విద్యుత్తును రైతాంగానికి ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన. రాష్ట పర్యటనకు ఈ మధ్యాహ్నం హక్కింపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమ అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 21-22 తేదీల్లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేస్తారు. 22న రాత్రి రాజ్భవన్లో గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. 23 నుంచి 26 వరకు చెన్నై, పుదుచ్చేరి, తిరువనంతపురంలో పర్యటిస్తారు. 26న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 27న రాష్ట్రపతి నిలయంలో కోవింద్ తేనీటి విందు ఇస్తారు. 28న మధ్యాహ్నం 3:15 బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధితో పాటు నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, బేగంపేట ఏసీపీ, కేంద్ర బలగాలు భద్రతపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులతో సమీక్షించారు. నరేంద్ర మోదీ సర్కార్ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెలువుతున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీసీఏకు సంబంధించి నిబంధనలు, విధి విధానాలు పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చట్ట నిబంధనలపై ప్రతి ఒక్కరితో చర్చించి అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు గురించి కేంద్రం సత్వరమే ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. అక్కడ ఉండేటువంటి ఇస్లామిక్ ప్రభుత్వాలు మైనారిటీ ప్రజల మీద అనేక రకాలుగా నిర్లక్ష్యం చేసి, అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలతో అనేక రకాల అత్యాచారాలకు గురై, దోపిడి గురై, మానభంగాలకు గురై, ఆస్తులు కోల్పోయి 2వ శ్రేణి ప్రవరులుగా బతకలేక ప్రాణాల అరచేతిలో పెట్టుకుని కొన ఊపిరితో బ్రతుకు జీవుడా అంటూ భారతదేశానికి వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చిందే తప్ప ఏ ఒక్కరికి కూడా
ఏ ఒక్క ముస్లిం సింగిల్ ముస్లిం పర్సన్ కూడా పౌరసత్వాన్ని తొలగించేటువంటి చట్టం కానీ, భారతదేశం నుంచి తరిమివేసే చట్టం కానీ, భారతదేశం నుంచి పంపించేటువంటి విషయం కానీ ఈ చట్టంలో లేదు. నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ఈ చట్టం పైన అర్థం చేసుకోండి. ఈ చట్టం ఏ ముస్లింకైనా వ్యతిరేకమా? ఏ ఒక్క భారతీయుడికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క మతానికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క కులానికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క ప్రాంతం వారికైనా వ్యతిరేకమా? ఏ ఒక్క భాష వారికైనా వ్యతిరేకమా? ఎందుకు ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది? ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కొన్ని విదేశీ శక్తులు, కొన్ని మతపరమైన శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు కుట్ర పన్ని ఈరోజు ఆందోళన చేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. మతం పేరుతో ప్రజలను విభజించేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ఈరోజు తమ రాజకీయ స్వలాభాలను మరి ఈరోజు ఆశించి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో మరొకటి లేదు. జార్ఖండ్ రాష్ట్రంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది విడత ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. రాజ్మహల్, బొరియా, బార్హైత్, లిటిపరా, పాకూర్, మహేష్పురా, షికారిపురా, దుమ్కా, జమా, జర్ముండి, నాలా, జంతారా, శరత్, పోరేహత్, గోద్దా, మహాగామా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 236 మంది అభ్యర్థులు ఉన్నారు. 16 నియోజకవర్గాల్లో 40,05,287 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 23వ తేదీన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్లో కోరారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా తమ ఓటు హక్కును గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. దిశ నిందితుల మృతదేహాలు పాడవుతున్న నేపథ్యంలో రీపోస్టు మార్టం నిర్వహించాలని పిటిషన్ల తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు ధర్మాసనంలో విచారణ జరగనుంది. దిశ హత్యాచారం నిందితుల మృతదేహాలకు రీపోస్టు మార్టం నిర్వహించి ఆధారాలు సేకరించాలన్న అంశంపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. మృతదేహాలు పాడవుతున్నాయని రీపోస్టు మార్టం నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిందని పిటిషనర్లో ఒకరి తరపు న్యాయవాది వెంకన్న నిన్న హైకోర్టును కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం స్పందిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో పాటు అక్కడ దాఖలు చేసిన పిటిషన్లను తనకు సమర్పించాలని శుక్రవారం దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ పటిష్ట తిరుగులేని చర్యలను తీసుకోవాల్సిందేనని భారత్, అమెరికా సంయుక్తంగా పునరుద్ఘాటించాయి. పాక్ భూభాగాన్ని ఉగ్రవాద స్థావరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపైనే ఉందని గుర్తు చేశాయి. పఠాన్కోట్, ముంబై తరహా దాడుల్లో నిందితులుగా ఉన్న ఉగ్రవాదుల్ని వెంటనే శిక్షించాలని కోరాయి. ఆల్ ఖైదా, ఐసిస్, లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్, హిజ్బుల్ ముజహుద్దీన్, తెహ్రీక్ ఈ తాలిబన్ సహా అండర్వరల్డ్ డాన్గా పేరుగాంచిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం వంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నాయి. భారత్, అమెరికా మధ్య వాషింగ్టన్లో 2+2 చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనపై కలిసి పనిచేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అందులో భాగంగానే పాకిస్తాన్ హెచ్చరించే ప్రయత్నం చేశాయి. ఉగ్రవాదులను గుర్తించేందుకు భారత్ ఇటీవల తమ చట్టాల్లో మార్పు తేవటాన్ని అమెరికా స్వాగతించింది. అలాగే కరుడు కట్టిన ముష్కరుడు మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో అమెరికా పాత్రను భారత్ అభినందించింది. అంతకుముందు భారత్ తరపున మంత్రులు రాజ్నాథ్ సింగ్, జయశంకర్, అక్కడి మంత్రులు మైక్ పాంపియో, మార్క్ ఎస్పర్తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఉన్నావ్ అత్యాచార కేసుపై ఢిల్లీ జిల్లా కోర్టు నేడు విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ దోషిగా తేలినందున ఇవాళే శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం కావాలని వెళ్లిన 17 ఏళ్ల బాలికపై 2017 జూన్ 4 కులదీప్ సెంగార్ అత్యాచారం చేసినట్లు రుజువైంది. భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టాల కింద కుల్దీప్ సెంగార్ కు శిక్ష పడనుంది. సెంగార్ కు శిక్ష విధింపుపై ఈ మంగళవారమే న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. కుల్దీప్ కు జీవిత ఖైదు విధించాలని సీబీఐ వాదనలు వినిపించింది. న్యాయం కోసం వ్యవస్థపై ఒక వ్యక్తి చేసిన పోరాటం కనుక ఈ కేసులో కుల్దీప్ కు గరిష్ట శిక్ష అయిన జీవిత ఖైదు విధించాలని కోరింది. అత్యాచార బాధితురాలకి సరైన పరిహారం చెల్లించాలంది. ఈ నేపథ్యంలో సెంగార్ ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకు ఎన్నికల నామినేషన్ పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలకి పరిహారం చెల్లింపునకు సెంగార్ ఆర్థిక పరిస్థితిని న్యాయస్థానం పరిశీలించనుంది. ఈ అంశాలపై నేడు విచారణ జరపనుంది. అనంతరం శిక్ష ఖరారు చేసే అవకాశముంది. సీఐఎస్ఎఫ్ ఫైర్ సర్వీసింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది విధి నిర్వహణలో దేశంలోని వివిధ రంగాల్లో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా వాటిని వీలైనంత మేర తగ్గిస్తూ దేశాభివృద్దిలో భాగస్వాములు అవుతున్నారని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ అంజనా సిన్హా అన్నారు. ఈరోజు హకీంపేటలో 28వ బ్యాచ్లో శిక్షణ పొందిన 604 మందితో పాస్అవుట్ పీరియడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ అంజనా సిన్హా హాజరయ్యారు. శిక్షణలో ఉత్తమ నైపుణ్యం కనపరిచిన వారికి అంజనా సిన్హా బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఐఎస్ఎఫ్ ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది దేశంలోని స్టీల్ ప్లాంట్, అంతరిక్ష, ఎయిర్పోర్ట్ వంటి సంస్థల్లో తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. ఫైర్ సిబ్బంది అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం 1991 సిఐఎస్ఎఫ్ ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రత్యేక అగ్నిమాపక శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్లో తొలిసారి రాష్ట్ర శకటం కనిపించనుంది. ఈ మేరకు రాష్ట్రం రూపొందించిన శకటం పరేడ్కి ఎంపికైంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ, మేడారం జాతరతో పాటు ఓరుగల్లులోని 1000 స్తంభాల గుడి ఇతివృత్తంతో రాష్ట్ర శకటాన్ని రూపొందించారు. శకటంపైన ఇరువైపులా జానపద నృత్యాలు కనువిందు చేయనున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అభినందించారు. మార్కెట్ల లాభాల జోరు వరుసగా 4 రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 41,768 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి 12,285 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రారంభ ట్రేడింగ్లో ఓ దశలో 41,809 మార్కును దాటిన సెన్సెక్స్ సరికొత్త జీవనకాల గరిష్టాన్ని నెలకొల్పింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 71.02 వద్ద కొనసాగుతోంది. ఆటో, ఐటీ, ఇంధన రంగ షేర్ల లాభాలతో మార్కెట్లు సరికొత్త రికార్డు నెలకొల్పుతున్నాయి. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం, అసోచాం వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. భారత్తో బలమైన మైత్రిని కోరుకుంటున్న ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడి. దక్షిణాది విడుదల కోసం నగరానికి చేరుకున్న రాష్ట్రపతి, ఘన స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం. పాక్కు భారత్ అమెరికా హెచ్చరిక, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ. జార్ఖండ్లో కొనసాగుతున్న తుదిదశ పోలింగ్, ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు.